హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం బ్లౌజ్కి షేప్ పట్టి ఖర్చు కనిపించకుండా రెండు విధాలుగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ నేను బ్లౌజ్ది స్టిచ్ చేసి రెడీ చేశాను అలాగే షేప్ పట్టి కూడా కట్ చేశాను మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఫస్ట్ ఇలా షేప్ పట్టీలు కట్ చేసుకున్నాం కదా లైనింగ్ ఒక పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక పీసు ఇలా ఇటువైపు కింద లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఇట్లా రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఒక కార్నర్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం ఉక్స్ పట్టి కాజా వైపు పట్టి నుంచి స్టిచ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా వస్తే ఇటువైపు చంక వైపు కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూడండి ఇలా వచ్చింది కదా మనకి ఇలా మనం ఒక సైడు స్టిచ్ చేసేసాక ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి జాకెట్ని ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా తిప్పాలి ఇలా వస్తుంది కదా ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేయాలి ఇలా జాయిన్ చేశాక మనం లోపల ఫోల్డ్ చేసిన జాకెట్ని ఇలా తిప్పితే చూడండి ఇలా రెడీ అయిపోతుంది మన షేప్ పట్టి అనేది ఎక్కడ ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి మనం మీరు కావాలంటే ఇటు సైడ్ పైన కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇలా రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే ఇంకో పార్ట్ ఉంది కదా దానికి కూడా సేమ్ ఫస్ట్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు అలాగే లైనింగ్ ఇలా కింద వైపు ఇలా పెట్టి ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఈ అతికే పార్ట్ అంతా ఒకటే కింద జాయిన్ చేసేది మటుకి వేరుగా ఉంటుంది అంతే ఇలా జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు కింద వైపు డిఫరెన్స్ అనమాట ఇందాక వేసిన షేప్ పట్టి ఇప్పటికి ఇప్పుడు కింద సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి అలాగే లైనింగ్ కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ వేసుకోవాలి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి ఫోల్డింగ్స్ రెండు ఎదురు బొదురు ఉండాలి మిడిల్లోకి అన్నమాట ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా రెండు ఇలా లోపలి అనుకుని ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇది సిల్క్ అంటే మందంగా ఉంది క్లాత్ అందుకని చెప్పి ఫోల్డింగ్ బయటకు వచ్చేస్తుంది ఇలా ఫస్ట్ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి మామూలు కాటన్ ఫ్యాబ్రిక్ అలాంటివి అయితే ఈజీగా ఫోల్డ్ చేసేయచ్చు ఈ క్లాత్ కొంచెం మందంగా ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫస్ట్ ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసేసుకుంటే ఇంకా ఫోల్డింగ్ తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఇది కూడా అయిపోయింది మనకు సేమ్ రెండు ఒకేలా ఉంటే షేప్ పట్టి ఆ ప్రొసీజర్లో చేసిన ఈ ప్రొసీజర్లో చేసినా చూడండి రెండు అవుట్పుట్ అనేది సేమ్ ఒకేలా వచ్చింది ఇలా ఖర్చు కనిపించకుండా నీట్గా వచ్చింది రెండు ఏ మెథల్లో చేసామో కూడా తెలీదు ఒకే మెథడ్లో చేసినా మీకు కావాలంటే పైన ఇలా స్టిచ్ వేసుకోవచ్చు చూడండి రెండు మెథల్లో మనం షేప్ పట్టి వేసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి